రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వరుసగా రెండో రోజు సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతుంది ఈ రోజు ఉదయం తన నివాసం నుంచి అవినాష్ కోటిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎంపీని విచారించనున్నారు ఈ రోజు అవినాష్ రెడ్డి తన న్యాయవాదులతో కలిసి వచ్చారు నిన్న అవినాష్ను సీబీఐ అధికారులు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు వివేక హత్యకు గురైన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీసినట్లు సమాచారం ఆయన రాజకీయ అరంగేట్రం కేసులో అనుమానితులు నిందితులుగా ఉన్న వారితో సంబంధాల గురించి ప్రశ్నించినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో రెండో రోజు అవినాష్కు ఎలాంటి ప్రశ్నలు సందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది కాగా ఈ కేసులో ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది ప్రతిరోజు సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్కు సూచించింది మరోవైపు వివేక హత్య కేసు నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిలు హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు కస్టడీలో సీబీఐ అధికారులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే విచారించిన తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది విచారణ స్థలంలో న్యాయవాది ఉండాలని సూచించింది ఇక విచారణ టైంలో వీడియో ఆడియో రికార్డ్ చేయాలన్నది ధర్మాసనం ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలను మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు ఫోనిలో నేతాజీ దీపిక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్న భాస్కర్ రెడ్డిని అలానే ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు అయితే సిబిఐ తీరును సవాల్ చేస్తూ హైకోర్టును ఉదయ్ కుమార్ రెడ్డి అలానే భాస్కర్ రెడ్డి ఆశ్రయించారు సిబిఐ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని పాటించడం లేదంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు మరోవైపు హైకోర్టు కూడా సిబిఐకి పలు సూచనలు చేసింది న్యాయవాది సమక్షంలోనే వారిని విచారించాల్సిందిగా కూడా సిబిఐకి సూచనలు చేసింది దాంతో పాటుగా గైడ్ లైన్స్ ఏవైతే సుప్రీంకోర్టు నుంచి ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సిబిఐ కూడా పాటించాల్సిందే అన్నట్టుగా హైకోర్టు నుంచి సిబిఐకి ప్రస్తుతం అయితే ఆదేశాలు జారీ అయ్యాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారి కస్టడీ కూడా ఈ నెల 24 వరకు ఉంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు సిబిఐకి అనుమతించి ఈ నేపథ్యంలోనే 6 రోజుల పాటు అనుమతించారు కాబట్టి నిన్న విచారించారు ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు ఈ నెల 24 వరకు కూడా విచారిస్తారు అలానే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ విచారిస్తుందో ఈ నెల 25వ తారీఖు వరకు ఆయన హైకోర్టు సూచనల మేరకు సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది నిన్న దాదాపు 8 గంటల పాటు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇటు అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు దాదాపు 20కి పైగా ప్రశ్నలు సంధించి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు హత్యను ఏ విధంగా సహజ మరణంగా చిత్రీకరిస్తున్నారు అంటూ అవినాష్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది దాంతోపాటు భాస్కర్ రెడ్డి అలానే ఎవరైతే ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నారో A6 A7 గా ఉన్నారు కాబట్టి ఈ హత్య జరిగిన సమయంలో వాళ్ళంతా కూడా అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లుగా గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆధారాలు లభించాయన్నట్టుగా సిబిఐ అధికారులు చెప్తున్నారు ఇప్పటి వరకు నిందితుల నుంచి కావచ్చు దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు వారి వద్ద ఉన్న సమాచారం కావచ్చు వాటన్నిటిని బేస్ చేసుకునే ఈ ముగ్గురు నిందితులను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటి వరకు కనుక చూస్తే ఇటు అవినాష్ రెడ్డి గత 4 సార్లు కేవలం సాక్షిగా మాత్రమే సిబిఐ విచారణకు హాజరయ్యారు ఇప్పుడు సహ నిందితుడిగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు కాబట్టి ప్రస్తుతం ఆయన కూడా నిందితుల జాబితాలో చేరారు నిన్న దాదాపు 8 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు ఈ రోజు కూడా ఉదయం 12:30 గంటలకు హైదరాబాద్ కోటిలోని సిబిఐ కార్యాలయానికి వచ్చారు ప్రస్తుతం అయితే ఆ ముగ్గురిని ఈ రోజు కూడా విడివిడిగానే సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు వివేక హత్య కేసుకు సంబంధించి మొత్తం జరిగిన పరిణామాలు కావచ్చు దశగిరి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు ఇప్పటి వరకు లభించిన ఆధారాలు కావచ్చు వాటన్నిటిని ఈ ముగ్గురు నిందితుల ముందు ఉంచి సిబిఐ అధికారులు ప్రశ్నిస్తూ దానికి సంబంధించిన సమాధానాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు హైకోర్టు సూచనల మేరకు మొత్తం విచారణ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని వీడియో ఆడియో రికార్డింగ్ చేస్తున్నారు దీపిక ఎస్ రైట్ నేతాజీ థాంక్యూ